हेलो एक्ट व्यूवर्स अंदर की नमस्कार नैन डॉक्टर श्रेयस कंसलटेंट रेडिएशन ऑन्कोलॉजी मेडिकवर कैंसर इंस्टिट्यूट नेल्लूर कैंसर गुरी ऑलरेडी अन्नी डॉक्टर्स डीटेल एक्सप्लेन चेसारु बट नैन रेडिएशन थेरेपी अन्नमाट ट्रीटमेंट टाइप उन्नाई कैंसर लो दानी गुरी माट्लाडुता डॉक्टर गारू క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ జనరల్లీ ఎట్లా జరుగుతుంది అంటే రెండు టైప్ ట్రీట్మెంట్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాడికల్ అన్నమాట ఇంకొకటి వచ్చేసి పాలియేటివ్ అన్నమాట సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ డిపెండెంట్ ఆన్ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ట్యూమర్ ఎక్కడ ఉంది దట్ ఈస్ ద సైట్ ఆఫ్ ద ట్యూమర్ ఇంకొకటి స్టేజ్ ఏమి అన్నమాట అంటే వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ పేషెంట్ ఇది జనరల్ కండిషన్ ఎలా ఉంది అన్నమాట సో ఇది మూడు కూడా సైట్ ఆఫ్ ద ట్యూమర్ స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ పేషెంట్ జనరల్ కండిషన్ మూడు కూడా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో నేను ఆల్రెడీ చెప్పాను రెండు టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాడికల్ అండ్ ఒకటి వచ్చేసి పాలియేటివ్ రాడికల్ ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ క్యూర్ ఏమవుతుంది అంటే ఆ పేషెంట్స్కి జనరల్ అయితే పేషెంట్స్ ఫిట్గా ఉన్నారు స్టేజ్ ఫోర్లో లేదు అంటే ఎండ్ స్టేజ్లో లేదు పేషెంట్స్ ఫిట్గా ఉన్నారు ఆ పేషెంట్కి క్యూర్ ఉంది సో క్యూరేటివ్ అన్నమాట సో రాడికల్ ట్రీట్మెంట్ ఉంది పాలియేటివ్ అంటే ఏమి పాలియేటివ్ అంటే ఇట్ ఈస్ ద ఎయిమ్ ఇస్ నాట్ క్యూర్ ఎయిమ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే అట్లీస్ట్ పేషెంట్ ఎంత టైంకు ఉన్నారు అక్కడి వరకు కంఫర్టబుల్గా లైఫ్ ఉండాలి అన్నమాట దానికి పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాము ఆ పాలియేటివ్ ట్రీట్మెంటు ఎప్పుడు జరుగుతుంది అంటే ఐదర్ ద పేషెంట్ ఎండ్ స్టేజ్లో ఉన్నారు ఆర్ పేషెంట్ జనరల్ కండిషనే బాగలేదు ఆ అంత పేషెంట్స్కి పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాను డాక్టర్ గారు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లు త్రీ మేజర్ టైప్స్ ఉన్నాయి ఒకటి కీమోథెరపీ అంటే డ్రగ్స్ను ఐదర్ ఐవి అంటే ఇంజెక్షన్లు ఆర్ టాబ్లెట్ లైక్ ట్రీట్మెంట్ ఉంటుంది అది ట్యూమర్ సెల్స్ను ఇట్ విల్ డిస్ట్రాయ్ ఆర్ రెడ్యూస్ ద ట్యూమర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ అంటే క్యాన్సర్ సర్జరీ వేర్ ద పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ విల్ బి రిమూవ్డ్ అంటే అన్ని ట్యూమర్ను రిమూవ్ చేస్తారు థర్డ్ టైప్ ఆఫ్ టెక్నిక్ వచ్చేసి రేడియేషన్ థెరపీ అన్నమాట దాని గురించి నేను ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడతాను సో క్యాన్సర్ ట్రీట్మెంట్లు యాక్చువల్లీ ఇట్ క్యాన్ బి ఒకే ఒక టైప్లో అన్నమాట కాదు ఇట్ ఈస్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ అంటే సర్జరీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ మూడులు కలవేసి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు ఏ సైట్లో ఉంది ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అంటే వరల్డ్ ఎక్కడ కూడా పోతే కూడా ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్కి సర్జరీయే ట్రీట్మెంట్ ఈ క్యాన్సర్కి సర్జరీయే ట్రీట్మెంట్ ఆ క్యాన్సర్కి రేడియేషనే ట్రీట్మెంట్ అలా కాదు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి అది గురించి సో వెన్ ఎప్పుడు కీమోథెరపీ కావాలి ఎప్పుడు రేడియేషన్ కావాలి ఎప్పుడు సర్జరీ కావాలి దానికి ఆల్ గైడ్ లైన్స్ను వి ఫాలో అండ్ దెన్ ట్రీట్మెంట్ వస్తుంది డాక్టర్ గారు రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు రేడియేషన్ అంటే ఏమి జనరల్ అయితే మెత్తుంది అందరూ కరెంట్ అంతా చెప్తారు బట్ నేను చెప్తాను యాజ్ అ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అది కరెంట్ అన్నమాట అది కరెంట్ కాదు దెన్ వాట్ ఈస్ రేడియేషన్ రేడియేషన్ అంటే జనరల్ అయితే మీరు ఉన్నారు కదా మీ దగ్గర అరౌండ్ యూ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్ ఉన్నాయి అది గామా రేస్ ఎక్స్రేస్ యూబి రేస్ అన్నీ చెప్తారు గామా రేస్ లైక్ ఇట్స్ బేసిక్లీ మీరు ఫోన్ యూజ్ చేస్తారు ఆర్ వైఫై యూజ్ చేస్తారు దాంట్లో కూడా రేడియేషన్ ఉంది సో అదే రేడియేషన్ను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాము ఆ ఎమిషన్లు అయోనైజింగ్ అండ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ చాలా వెరైటీస్ ఆఫ్ రేడియేషన్స్ ఉన్నాయి అది చాలా తక్కువ డోజ్లో ఉంది కాబట్టి మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఎఫెక్ట్ ఏమీ రాదు సో ఇదే రేడియేషన్ను నేను కొంచెం ఎక్కువ డోస్ అంటే ఇంటెన్సిటీ ఆర్ ఎనర్జీ అంటాము అది ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీలు ఇచ్చినప్పుడు ఎక్స్రే ట్రీట్మెంట్ సిటీ స్కాన్ ట్రీట్మెంట్ అట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అట్లా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి అదే ఇంకా కొంచెం ఎక్కువ డోస్లు పెట్టినప్పుడు అంటే హై ఎనర్జీలు టార్గెట్ పెట్టేసి ట్యూమర్కి పెట్టినప్పుడు ట్యూమర్ తగ్గుతాయి సో ఆ ట్రీట్మెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అంటాము
బేసిక్ ఎక్స్రే లాగా కిరణగలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ కరెంట్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, రేడియేషన్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు రేడియేషన్ ఎలా యాక్ట్ అవుతుంది అన్నమాట. రేడియేషన్ ట్రీట్మెంట్ జనరలీ ఎప్పుడు రేడియేషన్ ఇస్తారు, టూ టైప్స్లో యాక్షన్ వస్తాయి. ఒకటి డైరెక్ట్గా, ఇంకొకటి ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏమంటే రేడియేషన్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద బాడీ, బాడీ మీద ఎప్పుడు వస్తుంది అప్పుడు ఆ సెల్స్లో ఏం న్యూక్లియస్ ఉంది అక్కడ డిఎన్ఏ అంటాము, డిఎన్ఏ డ్యామేజ్ వస్తాయి. సో ట్యూమర్ సెల్స్కి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో అట్లా రేడియేషన్ ట్యూమర్ సెల్స్ను కిల్ చేస్తాడు. ఇంకొకటి అంటే ఇండైరెక్ట్. ఇండైరెక్ట్లీ ఏమవుతుంది అంటే రేడియేషన్ నుంచి బాడీలో కొంచెం కెమికల్ రియాక్షన్స్ వస్తాయి, ఆ కెమికల్ రియాక్షన్స్ నుంచి మళ్ళీ డిఎన్ఏ డ్యామేజ్ అండ్ ట్యూమర్ కిల్ అవుతాయి. సో రేడియేషన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఒక లోకలైజ్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. లైక్ సర్జరీ, సర్జరీ ఒక లోకలైజ్డ్ సర్జరీ అన్నమాట. అంటే ఒక ప్లేస్లో సర్జరీ చేస్తారు, క్యాన్సర్ను రిమూవ్ చేస్తారు. అలాగనే రేడియేషన్ కూడా లోకలైజ్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే లోకల్ ప్లేస్కి, అంటే గొంతులకి రేడియేషన్ ఇస్తారు, ఆర్ బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తాను, ఆర్ బ్రెస్ట్ ప్లేస్కి రేడియేషన్ ఇస్తారు. అంటే లోకలైజ్డ్ రియాక్షన్ అన్నమాట. సో రేడియేషన్ ట్రీట్మెంట్ ఈజ్ అ లోకల్ థెరపీ. డాక్టర్ గారు, రేడియేషన్ థెరపీలో ఎన్ని రకాలు ఉన్నాయి? సో రేడియేషన్ ట్రీట్మెంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెజారిటీగా రెండు టైప్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈబీఆర్టీ అన్నమాట, అంటే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అన్నమాట. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి ఇచ్చేదానికి రేడియేషన్. అండ్ రెండనేది వచ్చేసి లోపల పెట్టేదానికి రేడియేషన్, దట్ ఈస్ కాల్డ్ బ్రాకీథెరపీ అన్నమాట. సో ఈబీఆర్టీ అండ్ బ్రాకీథెరపీ రెండులు ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద ట్రీట్మెంట్. యాజ్ రేడియేషన్ థెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కొంచెం పేషెంట్స్కి ఈబీఆర్టీ యూజ్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి, కొంచెం పేషెంట్స్కి బ్రాకీథెరపీ యూజ్ అవుతాయి, అండ్ కొంచెం పేషెంట్స్కి బోత్ ఈబీఆర్టీ అండ్ బ్రాకీథెరపీ యూజ్ అవుతాయి. ఒకటి ఎగ్జాంపుల్ అంటే గర్భకోశ ముఖ ద్వారా క్యాన్సరు. గర్భకోశ ముఖ ద్వారా క్యాన్సరు ఫీమేల్లో ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉంది. సో దానికి జనరల్ అయితే స్టేజ్ వన్లో, స్టేజ్ వన్ ఏ వన్ బి అంటాము, చాలా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. సో జనరలీ ఇన్ఆపరబుల్ స్టేజ్లో కీమో రేడియేషన్ అది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అన్నమాట. అంటే బయట ఇచ్చిన రేడియేషన్ ఫస్ట్కి ఇచ్చేసి దాని తర్వాత బ్రాకీథెరపీ, అంటే బ్రాకీథెరపీ అంటే లోపల రేడియేషన్, ఇది రెండులు ఇవ్వాలి. ఇది రెండు ఇస్తే పేషెంట్ క్యూర్ బెటర్గా అవుతుంది అండ్ రెస్పాన్స్ చాలా బెటర్గా వస్తాయి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. సో అట్లానే రేడియేషన్ రెండు టైప్స్ కూడా, ఈబీఆర్టీ ఆర్ బ్రాకీథెరపీ, రెండులు కొంచెం మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అకార్డింగ్ టు ద స్టేజ్, అకార్డింగ్ టు ద సైట్, ఒక్కొక్క పేషెంట్కి ఏ ప్రోటోకాల్లు ఏం ట్రీట్మెంట్ చేయాలి అట్లా యూజ్ అవుతాయి. డాక్టర్ గారు, ఈబీఆర్టీ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఈబీఆర్టీ గురించి కొంచెం మాట్లాడతాను. ఈబీఆర్టీ అంటే ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ. ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటే బయట నుంచి ఇచ్చిన రేడియేషన్, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఏమవుతుంది అంటే నేను ఆల్రెడీ, అది లోకల్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే గొంతులు క్యాన్సర్స్, ఆ క్యాన్సర్స్కి రేడియేషన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు హెడ్ అండ్ నెక్లో ఎక్కడ ట్యూమర్ ఉంది, లైక్ గొంతులలో ఉందా ఆర్ ఏ ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్ అండ్ నియర్ బై ఏదైనా ప్లేస్ ఉంది దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో బయట నుంచి ఇచ్చేదానికి రేడియేషన్ జనరల్ అయితే ఎక్స్రే ట్రీట్మెంట్ ఆర్ గామా రేజ్ అంటాము, దాంట్లో ట్రీట్ చేస్తాడు. సో ఇన్ దాట్ దేర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్, చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యు గో ఇంతకు ముందు ఓల్డెన్ డేస్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే, దేర్ వాజ్ అ ట్రీట్మెంట్ కాల్డ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. అంటే ఈ కోబాల్ట్ ట్రీట్మెంట్ అంటాము, కోబాల్ట్ రేడియోథెరపీ అంటాము. అక్కడ ఏమవుతుంది అంటే టూ డైమెన్షనల్ రేడియోథెరపీ, అంటే ఎక్కడ క్యాన్సర్ ఉంది అక్కడ అప్పర్ లోవర్ మీడియల్, అంటే ఇక్క సైడ్ అక్క సైడ్ ఒక ఈ ప్లేస్ ఉంది, ఆ అన్ని ప్లేస్కి ట్రీట్ చేస్తారు. దెర్ ఇస్ నో అంటే సేవియర్ ఆఫ్ ఆర్గన్స్ అంటాము, అది కొంచెం తక్కువ వస్తాయి. సో
అది వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ ఇప్పుడు వచ్చింది. అడ్వాన్స్ టెక్నిక్లు కన్ఫార్మల్ రేడియేషన్ థెరపీ అంటే చెప్తాము. కన్ఫార్మల్ రేడియేషన్ థెరపీ అంటే ఏమి? జనరల్ అయితే ఎక్కడ ట్యూమర్ ఉంది, ఎక్కడ నార్మల్ స్ట్రక్చర్స్ ఉంది, అండ్ ఎక్కడ ఎక్కువ డోస్ పెట్టాలి, ఎక్కడ తక్కువ డోస్ పెట్టాలి అది చూసి రేడియేషన్ ఇచ్చేదానికి కన్ఫార్మల్ డోస్ కన్ఫార్మల్ రేడియేషన్ థెరపీ అంటాము. దాంట్లో కూడా వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్లో అంటే 3DCRT, IMRT, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, VMAT ట్రీట్మెంట్ అండ్ IGRT, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాజ్ పర్ ద టెక్నాలజీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ కూడా రేడియేషన్లో ఉన్నాయి. సో ఈ అన్ని న్యూ టెక్నిక్స్లో ఏం అడ్వాంటేజ్ అందే, ట్యూమర్ను మీరు ట్రాక్ చేస్తారు అండ్ ట్యూమర్ను ఆల్రెడీ డ్రా చేసి ట్యూమర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాను. సో ట్యూమర్కి ఎక్కువ డోస్ అండ్ నార్మల్ స్ట్రక్చర్స్కి తక్కువ డోస్ వస్తాయి. సో ఇది ఈబీఆర్టీలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఈ టెక్నిక్స్ అడ్వాన్స్ మషీన్స్ అంటే లీనియర్ యాక్సిలేటర్ అన్నమాట మషీన్స్ ఉన్నాయి. ఓల్డెన్ జనరేషన్లో కొబాల్ట్ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ద ఓల్డర్ హాస్పిటల్స్ నౌడేస్ కూడా కొబాల్ట్ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నారు. బట్ న్యూవర్ టెక్నిక్లు లీనియర్ యాక్సిలేటర్లు యూనో అడ్వాన్స్ టెక్నిక్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈరోజు. డాక్టర్ గారు, రేడియేషన్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి? సో ఇప్పుడు రేడియేషన్ ఎన్ని రోజులు ఇవ్వాలి? ఆల్రెడీ నేను చెప్పాను రేడియేషన్ ఈజ్ లైక్ రేడియేషన్ ట్రీట్మెంట్ అది ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క మందికి ఒక్కొక్క టైప్లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇండికేషన్ ఏముంది అంటే రేడియేషన్ ఇవ్వడానికి ఏం ఇండికేషన్ ఉంది అంటే రాడికల్ ట్రీట్మెంట్. సో రాడికల్ ట్రీట్మెంట్ అంటే క్యూరేటివ్కి ఒక డోజ్ ఉంది. క్యూరేటివ్ డోసెస్ జనరలీ 5 weeks నుంచి 7 weeks వరకు వస్తాయి. రేడియేషన్ జనరలీ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్లో మండే టు ఫ్రైడే ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ సాటర్డే సండే ఆఫ్. సో ఇట్స్ లైక్ 5 days అ వీక్, వారానికి 5 రోజులు రేడియేషన్ ఉన్నాయి. అట్లా మీకు 5 to 7 weeks ట్రీట్మెంట్స్ ఉంది. 7 to 8 weeks కూడా డిపెండింగ్స్ మీకు ఒక్కొక్క ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడాను గర్భకోశ ముఖ ద్వారాకి 5 weeks ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ చేసిన తర్వాత బ్రాకి థెరపీ చేయాలి. సో గొంతులు క్యాన్సర్కి 7 weeks రేడియేషన్ వస్తాయి. సో రేడియేషన్లు కూడా ఎప్పుడు రేడియేషన్ ఇస్తారు అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకటి వచ్చేసి రాడికల్ అన్నమాట, అంటే క్యూర్ అవ్వడానికి ఫుల్ డోస్ రేడియేషన్ నేను గొంతులు క్యాన్సర్కి చెప్తాను. ఇన్నొకటి వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ అన్నమాట. పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ అంటే ఇప్పుడు ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది బట్ ట్యూమర్ మంచిది కాదు, బట్ మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో ఎక్కడ ట్యూమర్ ఉంది ఇంతకు ముందు అక్కడ రేడియేషన్ ఇవ్వాలి, దానికి పోస్ట్ ఆపరేటివ్ రేడియోథెరపీ అంటాము. అండ్ ఇన్నొకటి వచ్చేసి న్యూ అడ్జువెంట్ రేడియోథెరపీ అన్నమాట. న్యూ అడ్జువెంట్ రేడియోథెరపీ అంటే ఇప్పుడు ట్యూమర్ చాలా పెద్దది ఉంది, రిమూవ్ చేయడానికి చాలా డిఫికల్ట్ ఉంది. అంటే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అంటే ఇక రెక్టల్ క్యాన్సర్ అంటాము. ఈ మోషన్ పోయిన ప్లేస్కి క్యాన్సర్ వస్తే అక్కడ ఫస్ట్కి ఆపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఆపరేషన్ చేయడానికి ముందు ఇప్పుడు చాలా పెద్ద డిజీజ్ ఉంది అంటే ఫస్ట్కి రేడియేషన్ ఇచ్చేసి ట్యూమర్ను ష్రింక్ చేయాలి. ట్యూమర్ తగ్గిన తర్వాత సర్జరీ చేస్తారు. అట్లా ట్రీట్మెంట్కి న్యూ అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అంటాము. సో ఇది ఎప్పుడు నాకు క్యూర్ కావాలి అప్పుడు మీకు రేడియేషన్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 4-5 weeks నుంచి 7 to 8 weeks వరకు జరుగుతాయి డిపెండింగ్ ఆన్ ద సైట్. అండ్ ఇంకా వచ్చేసి నేను ఆల్రెడీ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ చెప్పాను. ప్యాలియేటివ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మెటాస్టాటిక్ అయింది, బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది ఆర్ బ్రోన్కి స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే జనరలీ ఏమవుతుంది, పేషెంట్కి ఫిట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తలనొప్పి చాలా వస్తాయి అండ్ సీజర్స్ అంటే ఈవెన్ ఫిట్స్ అండ్ పారాలిసిస్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కంట్రోల్ చేయడానికి ఆర్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ఇంకా పెరగలేదు అంటే బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తాను. సో దానికి ప్యాలియేటివ్ బ్రెయిన్ హోల్ బ్రెయిన్ RT అంటే ప్యాలియేటివ్ బ్రెయిన్ రేడియేషన్ అంటాము. అండ్ ఆల్సో ఎవరికి ఏ పేషెంట్కి బోన్కి ఆల్రెడీ స్ప్రెడ్ అయింది అంటే బోన్ మెట్స్ ఏ పేషెంట్స్కి ఉంది ఆ పేషెంట్స్కి అక్కడనే నియర్ బై బోన్స్ అండ్ దట్ బోన్కి రేడియేషన్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా నొప్పి ఏముంది అది నొప్పి తగ్గడానికి రేడియేషన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా ఫ్రాక్చర్ అవ్వడానికి దెర్ ఆర్ ఛాన్సెస్ ఆ పేషెంట్కి ఫ్రాక్చర్ అవుతుంది అన్నమాట. ఆ ఫ్రాక్చర్ను ప్రివెంట్ చేయడానికి కూడా
రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో రేడియేషన్లో కూడా పాలియేటివ్ అండ్ రాడికల్ అంట. ది ట్రీట్మెంట్ టైమ్ ఆఫ్ ద రేడియేషన్ అది డిపెండ్ అవుతుంది ఎప్పుడు అండ్ ఏ పేషెంట్కి ఇస్తున్నారు అన్నమాట. డాక్టర్ గారు, రేడియేషన్ థెరపీ ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడు నేను రేడియేషన్ ఎలా ఇస్తారు అట్లా నేను చెప్తాను. సో రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈబిఆర్టీ, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ. దానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్, నేను ఇక్కడు మెడికవర్ హాస్పిటల్లో వేరియన్ హాల్సియాన్ మషిన్ ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే నేను చెప్తాను. సో ఫస్ట్కి ఈ పేషెంట్కి డయాగ్నోసిస్ అవుతుంది. డయాగ్నోసిస్ అయిన తర్వాత స్టేజింగ్ వస్తాయి. ఒక స్టేజింగ్ వచ్చేసి ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే డిసైడ్ చేద్దాం. ఓకే, డిసైడ్ చేసినప్పుడు ఇప్పుడు నేను అడ్వాన్స్ టెక్నిక్స్ యూస్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు రేడియేషన్ ఏమవుతుందంటే, బయట నుంచి ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేదానికి రేడియేషన్. సో ఆ లోపల ఇప్పుడు గొంతులకి రేడియేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ నుంచి రేడియేషన్ ఇక్కడికి ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ ఒక్క సైడ్ కూడా ఇట్లా టర్న్ చేస్తే ఇక్కడ పెట్టిన రేడియేషన్ ఇక్కడికి వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ నేనేం చేస్తానంటే ఇమ్మొబిలైజేషన్ అన్నమాట. అంటే ఒక మాస్క్ లాగా పెట్టేసి పేషెంట్కి స్టెబిలైజ్ చేస్తాను. అంటే పేషెంట్ కంఫర్టబుల్ పొజిషన్లో నేను మాస్క్ పెట్టేసి స్టెబిలైజ్ చేస్తాను. ఆ పొజిషన్లో నేను ఒక సిటీ స్కాన్ తీస్తాను. సిటీ స్కాన్లో సిటీ స్కాన్ ఇంపోర్ట్ చేసి సిటీ స్కాన్లో నేను డ్రా చేస్తాను. ఇది నార్మల్ స్ట్రక్చర్స్, ఇది ట్యూమర్ ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి మీకు నార్మల్ స్ట్రక్చర్స్, పెరోటిడ్ వస్తాయి, స్పైనల్ కార్డ్ వస్తాయి, బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ స్టెమ్ ఉంది, కన్నుగొడ్డలు ఉంది, అదన్నీ స్ట్రక్చర్స్ నేను డ్రా చేస్తాను. డ్రా చేసి అండ్ ఆల్సో ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ట్యూమర్ ఉంది, ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అండ్ ఎక్కడెక్కడికి రేడియేషన్ ఇవ్వాలి అంతే నేను కంప్యూటర్లో డ్రా చేస్తాను. దీనికి యునో రేడియేషన్ ప్లానింగ్ అంటాము. అంటే సిటీ స్కాన్ అయిన తర్వాత నేను ఆ సిటీ స్కాన్లో డ్రా చేస్తాను. ఆ సిటీ స్కాన్ డ్రా చేయడానికి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఏ టెక్నిక్ నేను యూస్ చేస్తాను అంటే 3DCRT, IMRT, VMAT అంటే ర్యాపిడ్ ఆర్క్ అండ్ IGRT, అన్ని టెక్నిక్స్కి ఏ టెక్నిక్స్ నేను చూస్ చేస్తాను అది కంప్యూటర్కు నేను చెప్తాను. అంటే ట్యూమర్కి ఇంత డోస్ పెట్టాలి, నార్మల్ స్ట్రక్చర్స్కి ఒక కట్ ఆఫ్ ఉంది, ఒక్కొక్క నార్మల్ స్ట్రక్చర్స్కి ఒక్కొక్క కట్ ఆఫ్ డోస్ ఆఫ్ రేడియేషన్ ఉంది. సో ఆ కట్ ఆఫ్ కింద రేడియేషన్ డోస్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాదు. సో అట్లా నేను కంప్యూటర్కి చెప్తాను. ఎప్పుడు నేను చెప్తాను కంప్యూటర్కి, ఆ కంప్యూటర్ ప్లానింగ్, నా దగ్గర ఉన్నారు ఫిజిసిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, వాడు కంప్యూటర్ ప్లానింగ్ చేస్తారు. ఒక కంప్యూటర్ ప్లానింగ్ చేసిన తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆ ప్లాన్ను ఆ పేషెంట్కి అప్రూవ్ చేయాలి. అంటే 3-4 ప్లాన్స్ ఉన్నాయి ఒక పేషెంట్కి. ఆ 3-4 ప్లాన్స్ టు ఆ పేషెంట్కి, ఆ పేషెంట్ స్టేజ్కి, కవరేజ్ ఎక్కడ ట్యూమర్ డోస్ ఎక్కువ ఉంది, నార్మల్ టిష్యూ డోస్ తక్కువ ఉంది, నేను చూసి ఆ పేషెంట్కి స్పెసిఫిక్ ప్లాన్ నేను అప్రూవ్ చేస్తాను. ఆ అప్రూవ్ చేసిన ప్లాను మళ్ళీ రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రీట్మెంటు కింద రేడియేషన్ రూమ్లో జరుగుతాయి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ రేడియేషన్. డాక్టర్ గారు, రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఇంతకుముందు నేను రేడియేషన్ ఎలా జరుగుతుంది అంటే చెప్పాను, భయం ఏమీ లేదు. యాక్చువల్లీ రేడియేషన్ ట్రీట్మెంట్లో పేషెంట్ ఒకటే ఉన్నారు, సో భయం ఏమీ లేదు. ఆల్రెడీ వచ్చేసి నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడతారు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఓల్డెన్ డేస్లో ఏం ఓల్డెన్ టెక్నిక్స్ ఉంది, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. అంటే అప్పుడు నార్మల్ స్ట్రక్చర్స్ను సేవ్ చేయడానికి టెక్నిక్స్ లేదు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్లు నార్మల్ స్ట్రక్చర్స్ నేను డ్రా చేసి నాకు తెలుస్తాయి నార్మల్ స్ట్రక్చర్స్కి ఎన్ని రోడ్ ఎంత డోస్ వస్తుంది అన్నమాట. సో అది అప్పుడు ఇఫ్ వి డూ దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్లో మేజర్లీ అంటే అక్యూట్ అంటాము అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఫస్ట్ 3 మంత్స్లో వచ్చేదానికి సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు అది కూడా రేడియేషన్ ఈజ్ అ లోకల్ ట్రీట్మెంట్. సో నేను ఎక్కడ రేడియేషన్ ఇస్తానో అక్కడ నియర్ బై స్ట్రక్చర్స్కి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు గొంతులకి నేను రేడియేషన్ ఇస్తే అప్పుడు నింగడానికి కొంచెం ఇబ్బంది వస్తాయి. ఆర్ అక్యూట్లో నేను చెప్తాను అంటే ఫస్ట్ 3 మంత్స్లో మీకు నింగడానికి ఇబ్బంది వస్తాయి, ఆర్ నొప్పి వస్తాయి, ఆర్ టేస్ట్ సెన్సేషన్ పోతాయి, అదన్నీ పోతాయి అక్యూట్. ఆర్ మీ నేను కింద పొట్టకి రేడియేషన్ ఇచ్చినప్పుడు మీకు కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా వస్తాయి, లూజ్ మోషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదన్నీ అక్యూట్ సింటమ్స్ అన్నమాట. రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ టైంలో ఉంది, రేడియేషన్ అయిన తర్వాత విత్ ఇన్
3 months అన్ని క్యూర్ అయిపోతాయి. అండ్ సమ్ ఆర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది ఒక్కొక్క ప్లేస్కి వస్తాయి, అన్ని పేషెంట్స్కి ఇప్పుడు రాదు. అడ్వాన్స్ టెక్నిక్లో వీ గెట్ టు నో ఏ స్ట్రక్చర్కి ఎంత డోస్ పడుతుంది అన్నమాట. సో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దీస్ ఆర్ రిగార్డింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్. సో రేడియేషన్ ట్రీట్మెంట్లో యాక్చువల్లీ ఏమీ భయం ఏమీ లేదు. ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్ అండ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ట్రీట్మెంట్లో వస్తాయి. సో అట్లానే రేడియేషన్ ట్రీట్మెంట్లో కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. డాక్టర్ గారు, బ్రాకీథెరపీ అంటే ఏంటి? సో ఇప్పుడు రేడియేషన్లో సెకండ్ టైప్ ట్రీట్మెంట్ నేను చెప్పాను, ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి బ్రాకీథెరపీ అన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ అ ట్రీట్మెంట్ ఇన్ రేడియేషన్ థెరపీ. ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ట్యూమర్ ఉంది, ట్యూమర్ లోపల ఆర్ ట్యూమర్ దగ్గర కొంచెం ట్యూబ్ లాగా పెట్టేసి రేడియేషన్ సోర్స్ అంటే సీల్డ్ రేడియేషన్ సోర్స్ను అక్కడ సెండ్ చేసి వీ విల్ ట్రీట్ ద ట్యూమర్. సో ఇట్ ఈస్ లైక్ అ లోకల్ ట్రీట్మెంట్, ఎక్కడ నేను ఎక్కువ డోసు ఆ ట్యూమర్కి ఇస్తాను. సో ట్యూమర్ లోపల ట్యూబ్స్ పెట్టేసి ఆర్ ట్యూమర్ దగ్గర ట్యూబ్స్ పెట్టేసి ఆ ట్యూబ్కి ఒక మషిన్కి కనెక్ట్ చేసి ఆ రేడియేషన్ సోర్స్ని బాడీలో ఎంటర్ చేసి అక్కడ ట్రీట్ చేసి బయటకు వస్తుంది. సో దాట్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ అస్ బ్రాకీథెరపీ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓల్డెన్ టెక్నిక్స్ ఫర్ ఎల్డిఆర్ అన్నమాట, లో డోస్ రేట్. ఇప్పుడు హెచ్డిఆర్ ట్రీట్మెంట్లో మీకు బ్రాకీథెరపీ టెక్నిక్స్ 1 డేలోనే ఓపీ బేసిస్లోనే కంప్లీట్ అవుతుంది. బ్రాకీథెరపీ ట్రీట్మెంట్ జనరలీ యూస్ చేస్తారు గైనెక్ ట్యూమర్లు, అంటే గర్భకోశ ముఖ ద్వారా వెజైనల్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్స్, అదన్నీ క్యాన్సర్స్కి యూస్ చేస్తారు. ఆల్సో అన్ననాల క్యాన్సర్కి కూడా బయట రేడియేషన్ ఇచ్చేదానికి తర్వాత కూడా ఇప్పుడు కొంచెం డిజీజ్ అక్కడనే ఉందంటే ఒక ట్యూబ్ పెట్టేసి లోపల అన్ననాల క్యాన్సర్కి కూడా రేడియేషన్ ఇస్తాడు. అట్లా బ్రాకీథెరపీలో కూడా ఇంట్రాక్యావిటరీ బ్రాకీథెరపీ, ఇంటర్స్టీషియల్ బ్రాకీథెరపీ, సర్ఫేస్ మౌల్డ్ బ్రాకీథెరపీ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రాకీథెరపీ కూడా ఉన్నాయి. సో ఇది కూడా రేడియేషన్ టెక్నీకే. ఇన్స్టెడ్ ఆఫ్ బయట నుంచి ఇచ్చేదానికి, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అది లోపల ఇచ్చేదానికి రేడియేషన్. సో దానికి బ్రాకీథెరపీ అంటాము. దీని గురించి ఆల్రెడీ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అ బ్రాకీథెరపీ సెటప్ హియర్. సో దాని గురించి ఇంకా, రేడియేషన్ ఎఫెక్ట్ ఇట్స్ ద సేమ్, ట్రీట్మెంట్ వే ఇట్స్ ఆల్సో ద సేమ్. సో జనరల్ అయితే గైనక్ క్యాన్సర్స్కి యూజ్ అవుతుంది ఇది బ్రాకీథెరపీ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, చివరిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత భయం ఏమీ లేదు. క్యాన్సర్కి క్యూర్ ఉంది, కొంతమందికి క్యూర్ ఉంది, కొంతమందికి లేదు. సో మెడికవర్ హాస్పిటల్ అంటే మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రేడియేషన్లో ఆల్రెడీ ఎక్స్టర్నల్ బీమ్లు వేరియన్ హాల్సియాన్ అంట ఉంది. దాంట్లో 3DCRT, IMRT, VMAT, ర్యాపిడ్ ఆర్క్ అండ్ IGRT ట్రీట్మెంట్ కూడా ఉంది. సో అడ్వాంటేజ్ ఏమంటే, మీకు ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా దొరుకుతాయి. వితిన్ 5 మినిట్స్, 3 to 5 మినిట్స్లో మీకు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతాయి, అంటే డైలీ ట్రీట్మెంట్. అండ్ బ్రాకీథెరపీ కూడా వేరియన్ 3 ఛానల్ బ్రాకీథెరపీ ఉంది ఇక్కడ. సో బ్రాకీథెరపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో అందరూ మీరు వచ్చేసి ఒకసారి చూస్తే మీకు ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు తెలుస్తాయి. అండ్ వీఆర్ హియర్ టు క్యూర్ క్యాన్సర్, help people to cure cancer and to combat cancer. So meeku edaina issues vaste and also screening kuda undi cancer vache daniki mundu kuda find out cheyadaniki screening packages screening kuda ikkada chestunnaru. So I expect ante nenu mee andariku request chestanu, meeru use cheskondi ee anta pedda facility unnai. So please use it and take care and have a nice life. Thank you.